పరిశుద్ధాత్మదేవా, పరిశుద్ధాత్మ తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి, పరిశుద్ధాత్మదేవా, మందరిని దర్శించమని ప్రార్థిస్తున్నాం. నీ మెల్లని స్వరాన్ని వినిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిన ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్న అందరికీ కూడా మరి ప్రైస్ లార్డ్. మరి ఈరోజు దేవుని వాక్యాన్ని వినటానికి దేవుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు అవకాశం ఇచ్చి ఉన్నారు. మీరందరూ కూడా శుక్రవారం ప్రార్థన అంటే ఎవర్రా వచ్చేది అంటే కొంచెం కష్టాలు, శ్రమలు, సెరలు, శోధనలో ఉన్నవాళ్ళు దైవ సన్నిధికి వస్తాం, సమస్యలో ఉన్నవారు ప్రభు దగ్గరికి వస్తాం, బలహీనంగా ఉన్నవారు దేవుని దగ్గరికి వస్తాం, ఆటంకాలు ఉన్న వాళ్ళు దేవుని దగ్గరికి వస్తుంటాం, అనుకున్నది జరగాలనుకున్న వాళ్ళు దేవుని దగ్గరికి వస్తాం, మన కోరిక నెరవేరాలంటే దేవుని దగ్గరికి వస్తాం, మన సమస్యలు తొలగాలంటే దేవుని దగ్గరికి వస్తాం, మన పక్షాన అద్భుతం చేయాలి అంటే దేవుని దగ్గరికి వస్తాం. వచ్చిన వారికి దేవుని వాక్యం సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటుంది. అయితే మనం ఏం చేయాలంటే శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విన్నప్పుడు ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు నిన్ను నన్ను కూడా బలపరుస్తారు. ఎవరైతే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా పరిశుద్ధాత్మ దేవుడు ఏమైతే మాట్లాడారో ఈ ఉపవాస ప్రార్థన దినమందు మనసు పెట్టి విని జాగ్రత్తగా అనుచరించడానికి, ఆచరించడానికి మనం సిద్ధపడిస్తే దేవుడు బలమైన కార్యం చేస్తాడు. స్తోత్రం చెప్పండి. వినాలి, అనుచరించాలి, ఆచరించినప్పుడు మన ఇంట్లో, మన కుటుంబంలో, మన సంఘంలో గొప్ప కార్యం జరిగిస్తాడని ప్రేమతో మనం చేసుకుంటూ ఉన్నాను. కనుక ఈరోజు మరి ప్రార్థన దినందు ప్రార్థించే భక్తుడిని మీ ముందు నిలబెట్టాలని ఆశపడుతున్నాను. ఈ భక్తుడికి పేరు ఏంటి అంటే యెహోవయే ఆదరణ. ఎలాగంటమ్మా? ఈ భక్తుడి పేరు యెహోవయే ఆదరణ. ఈయన ఈ పేరును బట్టి యెహోవయే ఆదరణ, యెహోవయే ఓదార్పు అని ఈ పేరుకు అర్థం. మనలో జాగ్రత్త మంది కూడా డిక్షనరీలకు వెళ్ళిపోతే మనందరి పేర్లకు అర్థాలు అంటూ ఉంటాయి. ఇక్కడ యెహోవయే ఆదరణ అనే భక్తుడు ఎవరు అంటే ఈయన నెహెమ్యా. ఈయన పేరుకి అర్థం ఏంటంట, నెహెమ్యా పేరుకి అర్థం ఏంటంట, యెహోవయే ఆదరణ. ఎలాగమ్మా? అంటే మన అందరినీ ఆదరించగలిగినది యెహోవయే ఆదరణ. ఆదరించువాడు దేవుడు గనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న సందర్భాన్ని మేముతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దయచేసి ఈ అధ్యాయము మొదటి నుంచి 11 వచనాల వరకు, మరి తల్లిగారి దగ్గర ఉన్నారు కాబట్టి తల్లిగారు చదివితే బాగుంటుంది, 1 వచనం నుంచి 11 వచనాల వరకు. దీన్నే ఎక్స్పోజిటరీ అంటే దాని వర్తమానాన్ని ఎక్స్పోజ్ చేయటం అన్నమాట. దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ని, ఆయనలో ఉన్న గుణాలను మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. నెహెమ్యా గ్రంథం 1:1-11 వరకు. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరంలో కిస్లేపు మాసమున నేను ఈ శూషను కోటలో ఉండగా నా సహోదరులలో హనానీయను ఒకడు యూదులలో కొందరును వచ్చిరి చెరపట్టబడిన శేషంలో తప్పించుకునే యూదులను గూర్చి ఎరుషలేమును గూర్చి నేను వారిని అడగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు. మరియు ఎరుషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని ఇట్లనగా, ఆకాశమందున దేవా, యెహోవా భయంకరుడమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి నీ సేవకుడైన మోషే చేత
నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సావకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకొనుము. అదేదనగా మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మను చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల బూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను. అక్కడ నుండి సహా మిమ్మను కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మను రప్పించదనని నీవు సెలవిచ్చిదివి కదా. చిత్తగించుము. నీవు నీ ప్రభావము చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు ఈ జనులు వీరే. యెహోవా చెవియొగ్గి నీ దాసునైన నా మొరను నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించి నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించి తిని. ఎస్, దేవుడు ఈ పరిశుద్ధ లేఖనాన్ని మనందరి వినుకుల్లో ఆయన ఫలింపచేయునుగాక. ఇక్కడ ఎన్ని అనుభవాలు మనం నేర్చుకోబోతున్నాము అంటే, నెహెమ్యా మరి యెరూషలేమును గురించి ఆయనకున్న బాధ, యెరూషలేము కోసం ఆయన కుమిలిపోతున్నట్లు కనబడుతుంది. మనం కూడా కొన్ని కొన్ని సమస్యలతో కుమిలిపోతుంటాం, కొన్ని కొన్ని సమస్యలతో కురుంగిపోతూ ఉంటాం, కొన్ని కొన్ని సమస్యలతో నలిగిపోతూ ఉంటాం. అయితే ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యను బట్టి నెహెమ్యాలో ఉన్న అనుభవాన్ని ఏంటంటే, అక్కడ మొట్టమొదటిగా అతను చేసింది ఏంటంటే, అక్కడ అంటాడు అతడు ఏడ్చుచూ ప్రార్థన చేస్తున్నాడంట. ఎలా ప్రార్థన చేస్తున్నాడంట, మొట్టమొదటి అనుభవం ఏడ్చే ప్రార్థించే అనుభవం నెహెమ్యాది. స్తోత్రం చెప్పండి. ఏ అనుభవంలో ఉన్నాడంట, ఏ అనుభవం ఉందంట ఆయనకి, ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడంట. నాయన, నా సమస్యలు కొరకు, నాకున్న మాకున్న కష్టాలు, మనకున్న బాధలు, ఎప్పుడైతే నువ్వు ప్రభు దగ్గర ఏడ్చి ప్రార్థిస్తూ ఉంటావో దేవుడు తప్పకుండగా అనేకమైన భక్తుల ద్వారా ఆయన జరిగించిన కార్యాన్ని మీ ముందు ఉంచుతాను. ఏడ్చే ప్రార్థించే అనుభవం కావాలి, కన్నీరు కార్చే అనుభవం కావాలి. కనుక ఎప్పుడైతే పశ్చాత్తాపంతో నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు గొప్ప కార్యం చేస్తూ ఉంటాడు. ఇందులో మూడు గుణాలు ఉన్నాయి. ఒకటి, ఏడ్చి ప్రార్థించిన అనుభవం. పరిశుద్ధ గ్రంథంలో అట్లాంటి అనుభవాలు చాలామంది దగ్గర ఉన్నాయి. ఏడ్చి ప్రార్థించే అనుభవాలు ఉన్నాయి. సంఘమైన నీకు నాకు మనకి అవసరం. ఏడ్చి ప్రభు పాదాలు పట్టుకోవటానికి మనం ఇష్టపడుతూ ఉండాలి. ఏడ్చి ఎప్పుడైతే ప్రార్థించిందో అన్న, ఎప్పుడైతే కన్నీరు కార్చిందో అన్న జీవితంలో దేవుడు బలమైన కార్యం చేశాడు. అన్న ప్రార్థించినట్లుగా నీవు నేను కూడా ప్రార్థించగలిగినప్పుడు మన పట్ల కూడా అట్టి కార్యం దేవుడు చేస్తాడని ఈరోజు నెహెమ్యాలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఏ అనుభవం కావాలో చెప్పండి. ఏడ్చే ప్రార్థించే అనుభవం పరిశుద్ధ గ్రంథంలో భక్తుడు నెహెమ్యాలో ఉంది. భక్తుల్లో ఉన్న అనుభవం, అయ్యా నాకు కావాలి, నా సంఘానికి కావాలి, నాకు కావాలి, నా కుటుంబానికి కావాలని ఈ అనుభవంలో ప్రభువారు మమ్మల్ని నడిపించు అని నువ్వు ఎప్పుడైతే ప్రభువును ప్రార్థనపడతావో దేవుడు కార్యం చేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఎలా ప్రార్థించాలంట, ఏడ్చి ప్రార్థించే అనుభవం. కనుక అటు అనుభవం నడిచినప్పుడు అన్న పట్ల దేవుడు గొప్ప కార్యం చేసిన దేవుడు నీ పట్ల నా పట్ల గొప్ప కార్యం చేస్తాడు. నినివే పట్టణస్థులందరూ కూడా వాళ్ళు కూడా ఏడ్చి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా గమనించండి, ఎప్పుడైతే నినివే పట్టణస్థులు ఏడ్చి ప్రార్థన చేశారో దేవుడు గొప్ప కార్యం అక్కడ చేసినట్లుగా కనబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి. అలాగే ఇజ్కియా ప్రార్థన చేస్తే, ఇజ్కియా కూడా ఏడ్చి ప్రార్థన చేశాడంట. ఇజ్కియా ప్రార్థన కూడా దేవుడు విని ఇజ్కియా పట్ల దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఇజ్కియా ప్రార్థన, అన్న ప్రార్థన, వాళ్ళు ఏడ్చిన ప్రార్థన వారు ప్రభువు నిరాకరించలేదు కానీ వారి పక్షాన అద్భుతం చేశాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు నీ పట్ల నా పట్లగా దేవుడు అద్భుతం చేయాలి అంటే, ఈ అనుభవం కావాలి,
అందుకని అంటాడు కన్నీటితో ఇత్తువారు సంతోషగానముతో పండుకొస్తారంట. నువ్వు ఎప్పుడైతే కన్నీరు ఎక్కడైతే కన్నీరు కారుతుందో అక్కడ అద్భుతం జరుగుతుంది. స్తోత్రం చెప్పండి. ఒక అద్భుతాన్ని నువ్వు చూడాలి అంటే, ఒక ఘనమైన కార్యాన్ని నువ్వు చూడాలి అంటే ఏం అవసరం అంట, కన్నీటితో ప్రార్థించే అనుభవం కావాలని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. కనుక నెహెమ్యలో ఉన్న అనుభవమే కాదు కానీ, అన్నాల్లో ఉన్న అనుభవమే కాదు కానీ, ఇజ్కియలో ఉండటమే కాదు కానీ, నీలో నాలో అవసరమని పరిశుద్ధాత్మ దేవుడు ఉంటున్నాడు. తప్పకుండా ఏడ్చి నువ్వు ప్రార్థించినప్పుడు ఏడ్చేవారు ఆయన అంటాడు, అంగలార్పునంట నాట్యంగా మార్చేస్తాడంట. నీ అంగలార్పును ఆయన నాట్యంగా మారుస్తాడు. ఆయన సన్నిధిలో ఏడ్చే అనుభవం, ఆయన సన్నిధిలో బ్రతిమాలు కొంటే, ఆయన సన్నిధిలో రోధిస్తే నా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. కనుక ఈ అనుభవాన్ని బట్టి నువ్వు ప్రార్థించాలి. అయ్యా, ఈ అనుభవంలో నువ్వు ప్రార్థించేయాలి. నాయన, నెహెమ్యాలో ఉన్న కన్నీరు మాత్రమే కాదు అయ్యా, హన్నాలో ఉన్న కన్నీరు మాత్రమే కాదు అయ్యా, ఇజ్కియేలులో కన్నీరు మాత్రమే సరిపోదు. నాలో అట్టి కన్నీరు కావాలని నువ్వు ప్రభు దగ్గర కోజాడితే ఆయన ఎత్తుకు పడ్డా, అయ్యా అయ్యా వారికి ఇచ్చిన కన్నీటి ప్రార్థన నాకు కావాలి అని సంఘం ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థిస్తుందో, కన్నీటితో ప్రార్థన నీ కుటుంబం అంతా కూడా పచ్చగా ఉంటుంది, నీ సంఘం పచ్చగా ఉంటుంది, నీ జీవితం పచ్చగా ఉంటుంది. కన్నీటి ప్రార్థన నీ స్థితిగతులు మార్చగలుగుతుందని మనం చేసుకుంటున్నాం. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. కన్నీటి ప్రార్థన ఎవరిదంటారు? ఈ అనుభవం నెహెమ్యాలో ఉంది. ఈ అనుభవం మనందరికీ కావాలని పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ రెండో అనుభవంలో ఆయన దగ్గర ఏం చేశాడంట, రెండో అనుభవంలో ఆయన ఉపవాసం ఉన్నాడంట. ఏంటంట, ఆయన ఉపవాసం ఉన్నాడంట. ఏడో వచనాన్ని చెబుతారా? నాలుగో వచనాన్ని నెహెమ్యా, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశ మందిలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎలాగున్నాడంట, ఉపవాసం ఉన్నాడు. ఏడతమే కాదు కానీ ఉపవాసం ఉండే అనుభవాన్ని సంఘానికి కావాలంట. ఉపవాసముతో బ్రతిమాలుకోవాలంట. ఉపవాసముతో ప్రార్థించే అనుభవం వీళ్ళు చూడండి. ఉపవాసం అంటే ఇందాక నినివే పట్టణం దగ్గరికి రండి, మూడో అధ్యాయం దగ్గరికి రండి. నినివే పట్టణం దగ్గరికి వస్తే మూడో అధ్యాయం ఐదో వచనం చదవండి. యోనా గ్రంథం, యోనా గ్రంథము మూడో అధ్యాయము ఐదో వచనం. యోనా గ్రంథము మూడో అధ్యాయం ఐదో వచనం ఆరో వచనం. నినివే పట్టణపు వారు ఆ సంగతి నినివే పట్టణమునకు వినబడి, ఆ సంగతి నినివే పట్టణపు వారికి వినబడి, అతడును అతని సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె బట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తాను 10వ వచనం చదువు ఒకసారి. దేవుని బిడ్డలారా చూడండి, కనుక వచ్చిన ఉగ్రత నుంచి విడుదల పొందుకున్నాడు, వచ్చిన శ్రమ నుంచి విడుదల పొందుకున్నాడు అంటే దేవుడు నినివే పట్టణం వారు ఉపవాస ప్రార్థన అంగీకరించాడు. నెహెమ్యాలో ఉన్న ఉపవాసం నినివే పట్టణంలో ఉన్న ఉపవాసం నినివే పట్టణం అంతా కాపాడింది. నువ్వు ఉపవాసం ఉంటే నీ కుటుంబం కూడా ఒకరోజు ఉపవాసం ఉండడానికి ఇష్టపడితే బాగుంటుంది. అందుకనే పనులన్నీ అయిపోతాయి కాబట్టి డిసెంబర్ రెండో తారీఖున హాల్నెట్ ప్రేయర్ పెడుతున్నాను. అది ఉపవాసం ఉండి మనం ప్రభు దగ్గర గడపగలిగితే చాలు, ఒక బలమైన కార్యమిక. అయ్యో 2023లో ఎంటర్ అవుతున్న ప్రభ, 2023 వల్ల కాకుండా 2023లో ఒక నూతన కార్యం చూడాలి, నూతన ఆశీర్వాదం చూడాలి, నూతన వెలుగు చూడాలి. స్తోత్రం చెప్పండి. ఏముందంట,
నెహెమియాలో ఏముందంటే ఉపవాసం ఉండే అనుభవం ఉందంట. ఇక్కడ ఈ భక్తుడు కూడా ఉపవాసం ఉండదంట. ఇక్కడ అంటూ ఉంటాడు చూడండి, నిర్మాకాండం దగ్గరికి రండి, ఈయన ఒక ఆయన మోషే, ఈయన కూడా ఉపవాసం ఉన్నాడంట. ఒకసారి చూద్దాం 35:28 చూద్దామంటారా. సుగంధ ద్రవ్యమును దీపమును అభిషేక తైలమును పరిమళ ధూపమును తైలమును తెచ్చిరి. మోషే చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటిని కొరకు ఇశ్రాయేలులో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు. నిర్గమకాండము 35:35 నిర్గమకాండం దగ్గరికి రండి. నిర్గమకాండం 35:35 చదవమ్మా. సుగంధ ద్రవ్యమును దీపమును అభిషేక తైలమును పరిమళ ధూపమును తైలమును తెచ్చిరి. మోషే చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటిని కొరకు ఇశ్రాయేలులో పురుషులేమి స్త్రీలేమిని తెచ్చుటకు ఎవరు హృదయములు వారిని ప్రేరేపించిన వారందరూ పూర్వకంగా. దేవుని బిడ్డలారా, గమనించవలసిందిగా మనం చూసుకుంటున్నాం. నిర్గమకాండంలో భక్తుడు మోషే యొక్క అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా అతడు కూడా 40 రోజులు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నట్లు మనం ధ్యానం చేసుకుంటున్నాం. ముప్పై నాలుగు ముప్పై ఐదు చూడండి. అయితే ఇక్కడ 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నట్లుగా 27 వచనంలో చూస్తూ ఉంటాం. 28 చదవండి అమ్మా. 28:34 అతడు 40 దినములు రేయిం పగలు ఎలాగున్నాడంటే, అతడు 40 దినాలు ఏం చేశాడంట, ఉపవాసం ఉన్నట్లు కనబడుతుంది. రేయిం పగలు అక్కడ ఉండి అతడు భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. కనుక అతను ఉపవాసం చూడండి. ఇక్కడ స్తోత్రం చెప్పండి. 34:34 నిర్గమకాండంలో అతను ఏం చేయలేదంట, భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. 40 దినాలు ప్రతిష్ఠించుకున్న అనుభవాలు అంటున్నాను. నెహెమియా ఉపవాసం ఉన్నాడు, అంత మాత్రం కాదు నిన్నవే వారు ఉపవాసం ఉన్నాడు, భక్తుడైన మోషే ఉపవాసం ఉన్నాడు, సంఘమైన నీకు నాకు కూడా ఉపవాసం ప్రతిష్ఠించుకునే అనుభవం కావాలని నీకు మనం చేసుకుంటున్నాను. ఎందుకంట, ఉపవాసాన్ని ఒకటే మన జీవితాల్లో జయ జీవితాన్ని ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే మనం ఎక్కడ పడిపోతున్నాం, ఓడిపోతున్నాం, రాలిపోతున్నాం, ఊడిపోతున్నాం, ఎక్కడ పడిపోయావు, ఎక్కడ జారిపోయావు అంటే ఎక్కడ జారిపోయాము, శరీరంలో పడిపోయావు, శరీరంలో జారిపోయావు, శరీరంలో ఊడిపోయావు. ఎస్, ఉపవాసం నీ ఉంటే మాత్రము శరీరంలో పడిపోవు, ఉపవాసంతో గడుపుతుండవు, శరీరంలో జారిపోవు, ప్రతి విషయాన్ని జాగ్రత్త అందుకుని అంటుంటాడు. కనుక పౌలు ఏమంటాడు, నా శరీరము నేను నలగొట్టుకుంటున్నాడంట. ఈ అనుభవం నలగొట్టుకునే అనుభవం కావాలి. దేవుని సన్నిధికి వస్తున్నావు, ఏం నేర్చుకుంటున్నావు అమ్మా? కొంచెం మంది కొంతమంది అబ్బాయిలు వెళ్ళిపోయారు, కొంతమంది వెళ్ళిపోయారు. చూడండి, ఎలా వెనకాలి, ముందుకి వెనకాలి, ఎవరా అక్కడ సార్? గంటలక్ష్మి గారు. 2:30 గంటలక్ష్మి గారు కుదిరేపండి అమ్మా. స్తోత్రం చెప్పండి. అందరికి ఒకసారి ఏంటంటే వాక్యం ఎలా ఉంటుందంటే, ఇంకా ఏసీ పెట్టినట్టు ఉంటుంది మంట, చల్లగా ఉంటుంది. ఇంకా చలికాలం ఏమో ఇప్పుడు అది హీటర్ పెట్టినట్టు ఉంటుంది. ఇంకా ఇంకా చల్ల వేడిగా అవే చల్లగా ఉంటే ఇంక మైకుల్లోకి వెళ్ళిపోతుంటాం. స్తోత్రం చెప్పండి. కనుక ఒక మనం ఒక బాధ్యత, నెహెమియాలో ఒక భారం ఉంది, నెహెమియాలో ఒక బాధ్యత ఉంది. నెహెమియా అతని భక్తికి సూచనలు ఏంటంటే, అతను భక్తి చేస్తున్నాడు సరిపోదు అనుకుంటలేదు కానీ, అయ్యో 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 నా ఇశ్రాయేలీయులు ప్రభ, అయ్యా యెరూషలేము ప్రభ, అయ్యో నా వాళ్ళందరూ కూడా శ్రమలో ఉన్నారు, శరలో ఉన్నారు ప్రభ, మమ్మల్ని విడిపించు ప్రభ, శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, ఇబ్బంది వచ్చింది. అతని జీవితాల్లో ప్రతిష్ఠించుకున్నది ఏమి కనుకుందనంటే, అతను దుఃఖంతో ఏడుస్తూ ప్రార్థన చేసిన అనుభవం ఉందంట. దేవుడు దగ్గరికి ఏడుస్తున్నాడంట, సమస్య పరిష్కారం ఏడుపు, కన్నీటితో ఏడుస్తూ ఉన్నాడు, వేదనతో ఏడుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా,
ఏడుస్తున్న అనుభవాన్ని సరిపోదేమో కానీ ఒక్కవేళ అయ్యి ఉపవాసం కదిలించిన మరొక అనుభవం ఏంటంటే హేమియాలో ఉపవాసం ఉంది. అలాంటి భక్తుల్లో నుంచి మోషేలో ఉపవాసం ఉంది, నినివే పట్టణస్తుల్లో కూడా ఉపవాసం ఉంది. ఉపవాసం ద్వారా దేవుడు కార్యం చేశాడు. స్తోత్రం చెప్పండి. మనకి మన కుటుంబానికి ఏం అవసరం అంట? ఉపవాసం అవసరం, ఉపవాసం అవసరం. 28 నవంబర్ 29 మూడు పూటలు ఉపవాసం ఉంటుంది. మూడు పూటలు ఇక్కడ తీర్మానం చేసేసుకుని బట్టలు సదిరేసేసుకుని ఇంక బ్యాగ్లో పెట్టుకుని వచ్చేసి మూడు పూటలు ఇక్కడే ఉంది కానీ మేము మంచిగా ఎత్తాం, టీ ఎత్తాం, ఎవరైనా కానీ ఇంకా ఈ ప్రభు సన్నిధుల్లో ఆ అనుభవాన్ని మనకు గడపాలి. అసలు అనుభవం చల్లారిపోయే అనుభవంలో ఉండాలి. కొంచెంగా కొత్త మార్పు మనం తీసుకురావాలి. ఈ అనుభవాన్ని నెలకు ఒకసారి వచ్చే సంవత్సరం అంతా ఆచరించాలి, అనుసరించాలని ఇష్టపడుతున్నాం. స్తోత్రం చెప్పండి. కావాలి ఒక చైతన్యాన్ని తీసుకొచ్చేది ఆ ప్రార్థన. ఆ ఉపవాసం మన కుటుంబాల్లో చైతన్యాన్ని, సంఘంలో చైతన్యాన్ని, గ్రామంలో చైతన్యాన్ని, పాపాన్ని జయించగలిగింది ఉపవాస ప్రార్థన అని చెప్పగలుగుతున్నాను. స్తోత్రం చెప్పండి. ఉపవాసానికి ఏంటంట, ఎప్పుడైతే ఉపవాసంతో ఉంటావో నీ జీవితానికి ఒక నీ కుటుంబానికి జయ గీతమే కలుగుతుంది, జయ ప్రతాకం ఎగురుతూ ఉందన్నమాట. స్తోత్రం చెప్పండి. కనుక అటు ప్రార్థన అవసరమని ప్రేమతో మీకు మనం చేసుకుంటున్నా. స్తోత్రం చెప్పండి. నెహెమ్యా ఏ అనుభవంలో ఉన్నాం? నెహెమ్యాలో ఉన్న అనుభవం ఏంటంటే ఒకటి అతడు ఏడ్చి దేవునితో బ్రతిమాలుకునే అనుభవం అంట. రెండు, ఉపవాసం ఉండే అతను ఉండే అనుభవం. ఆయనలో ఉన్న ఉపవాసం పరిశుద్ధ గ్రంథంలో చాలామంది భక్తుల దగ్గర మనకు ఉపవాసం కనబడుతూ ఉంది. వారు ఉపవాసం ఉన్నప్పుడు దానియాలు కూడా ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానియాలు 21 రోజు ఆయన ఉపవాసం ఉన్నట్లు కనబడుతూ ఉంది. ఆయన ఉపవాసంతో దేవుడితో గడిపిన రోజులు ఉన్నాయి. అందుకని కష్టాల్లో ఉన్నాడు దానియాలు, శ్రమలో ఉన్నాడు దానియాలు, శరంలో ఉన్నాడు దానియాలు. ఏ ఆయుధాన్ని ఉపయోగించాడు అంట? ఉపవాసం అనే ఆయుధాన్ని ఉపయోగించాడు. నువ్వు శ్రమలో ఉండి, శరంలో ఉండి, ఉపవాసం ఉంటే దానియాలు పక్షాన ఉన్న దేవుడు నీ పక్షాన ఉంటాడు. దానియాలకు తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉంటాడు. దానియాలు విడిపించి ఆదుకున్న దేవుడు, దానియాలు హెచ్చించిన దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు. ఆ మంట మనలో మండనివ్వండి, ఆ మంట మనలో నీకు రానివ్వండి. స్థితిగతులు మార్చగలుగుతుంది ఆ ఉపవాసం అని చెప్పగలుగుతున్నాను. ఆ 3 రోజులు ఉపవాసం కోసం దేవుడు మిమ్మల్ని సిద్ధపరచాలని ఆ ప్రార్థన. స్తోత్రం చెప్పండి. ఆ 3 రోజులు కూడా మనము ఆ 3 పూటలు ఉపవాసం అది వాడుకైపోవాలి. మనకి వచ్చే సంవత్సరం అంతా చెయ్యాలి అలాగా. స్తోత్రం చెప్పండి. పని కట్టుకుని ఊరెళ్ళిపోతారేం మీరే? పని కట్టుకు పని ఉందనుకుంటారు. ఏమంటే పని ఉందని అంటది కావిడి. ఇంకెవరైనా పిల్లలకు బాగోలేదు అని అనేసి పిల్లల హాస్టల్ దగ్గరికి వెళ్ళా నువ్వు ఇలా ఇంటికి వెళ్ళిపోతుండే ఉంటా. ఉపవాసంలో నువ్వు పాల్గొంటే ఉపవాసం ద్వారానే దేవుడు విడిపించగలిగిన శక్తి నీకు ఇస్తూ ఉంటాడు. ఎస్తేరు యొక్క ఉపవాస ప్రార్థన యూదులందరికీ ఏం జరిగిందంటే విడుదల, మరణం నుండి విడుదల పొందుకున్నారంట. ఎస్తేరు యొక్క 3 రోజులు ఉపవాసం ఎస్తేరు గడిపినప్పుడు ఎస్తేరు తన ప్రజల కొరకు ఉపవాసం ప్రకటించింది. ఏం తొలగిందంట? మరణం తొలగిందంట. ఏం తొలగిందంట? రాజు ఉగ్రత నుండి విడుదల పొందుకున్నారంట. శాసనాన్ని తిరగ రాయటానికి దేవుడు సహాయం చేశాడు. నీ పక్షాన కూడా దేవుడు కార్యం చేస్తాడు. దానియేలు పక్షానే కాదు కానీ నేను ఇక్కడ యూదులందరి పక్షాన ఎస్తేరుది అంటే ఎస్తేరు గుర్తొస్తుండే. ఎస్తేరులో 3 రోజులు ఉపవాస ప్రార్థన, అన్నపానాలు మాని బతిమాలు కొనగా దేవుడు ఎస్తేరు పక్షాన కార్యం చేశాడు, యూదుల పక్షాన కార్యం చేశాడు. ఆ ఉపవాస ప్రార్థన నీలో ఉండే తప్పకుండా నీ కుటుంబం పట్ల గొప్ప కార్యం చేస్తాడు దేవుడు. నీ కలిగి ఉన్న వారందరి పక్షాన దేవుడు గొప్ప కార్యం చేస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఏం జరగాలనుకుంటున్నారు? ఏ కావాలని? ఎస్తేరు లాంటి ఉపవాస ప్రార్థన, దానియేలు లాంటి ఉపవాస ప్రార్థన, మోషే లాంటి ఉపవాస ప్రార్థన, నినివే పట్టణస్తులో ఉన్న ఉపవాస ప్రార్థన. నా ఇంట్లో ఉండాలి, నా సంఘములో ఉండాలి, నాలో ఉండాలని భారత్ను ప్రార్థన చేస్తే బలమైన కార్యం జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి.
అట్టి ప్రార్థన మనం రోజులు గడిపేస్తున్నాం, రోజులంతా అయిపోతున్నాయి. అయ్యో ప్రభు, ఆయన అంటుంటాడు అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇక్కడ మూడోది ఏంటి అంటే, ఒక ఆయన ఎలా ప్రార్థన చేశాడు నెహెమియా అంటే, అయిపోయింది నా ఒక టైం అయిపోయింది అయినప్పటికీ ఆ పాయింట్ చెప్పేసి ముగించేస్తా. నెహెమియా ఎలా ప్రార్థించాడంట, ఏడుస్తూ ప్రార్థించిన అనుభవం ఏడుగుందండి. ప్రార్థిస్తే జాలటి కన్నీటితో వచ్చిందండి. భారం భారం, దిగులు, బెంగ, వేదన ఎందుకు వస్తున్నాయి అండి? సమస్యలు పరిష్కరించగలిగిన దేవుడు అనేసి అతను ముందుగా నెహెమియాలో ఉన్నది ఏంటంటే, ఆయనలో ఏడ్చే ప్రార్థించే అనుభవం ఉందంట. రెండు, ఉపవాసం ఉండే ప్రార్థించే అనుభవం ఉందంట. మూడు, పాపమును ఒప్పుకునే ప్రార్థించే అనుభవం. స్తోత్రం చెప్పండి. ఏ అనుభవం అండి? పాపాన్ని ఒప్పుకునే అనుభవం. నెహెమియా ప్రార్థన చేస్తున్నాడంట. తన పితరుల దోషాలు ఒప్పుకుంటున్నాడు, తన దోషాలు ఒప్పుకుంటున్నాడు, తన తల్లిదండ్రుల దోషాలు ఒప్పుకుంటున్నాడు. మనము కూడా ఉపవాసం ఉన్నామంటే కడుక్కోవటం, శుద్ధి చేసుకోవటం, అయ్యా మా పితరుల దోషాలు, అయ్యా అయ్యా మా తల్లిదండ్రుల దోషాలు, అయ్యా మా దోషాలు కూడా అయ్యా కడుగు ప్రభా, కడుగయ్యా కడుగయ్యా. మాలో నీతి లేదయ్యా, మా కుటుంబ సభ్యుల్లో నీతి లేదయ్యా, మా పెద్దల్లో నీతి లేదయ్యా, మా నాయకుల్లో నీతి లేదయ్యా, మా పూర్వీకుల్లో నీతి లేదయ్యా, అపవిత్రతను కడుగు ప్రభాని ప్రార్థించవలసిన బాధ్యత సంఘమైన మనందరి మీద ఉందని చెప్పగలుగుతున్నాను. స్తోత్రం చెప్పండి. ఈ మాట దేవుని బిడ్డలారా గమనించవలసింది మనం చూసుకుంటూ ఉన్నాను. నెహెమియా గ్రంథం దగ్గరికి వద్దాం మరొకసారి. నెహెమియా దగ్గరికి వద్దాం. ఆరు వచనం దగ్గరికి రండి. నీవి చెవియొగ్గి నీ నేత్రము తెరిచి నీ సన్నిధిని దివారాత్రి నీ దాసులైన ఇశ్రాయేల్ పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేల్ కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారము పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేతను నిర్ణయించిన ఆజ్ఞలను, కట్టలను, విధులను మేము గై కనుకపోతిమి. చూసారా ఏం చేస్తున్నాడు? తన పాపములు ఒప్పుకుంటూ ఉన్నాడు ఇక్కడ, తన పితరుల దోషాలు ఒప్పుకుంటున్నాడు ఇక్కడ. నేను నా ఇంటి వారు పాపం చేసి ఉన్నాము. ఇశ్రాయేల్ కుమారులు దోషం చేసి ఉన్నారు. నీకు విరోధంగా పాపం చేశామయ్యా. అయ్యా మా పక్షాన అతని పాపములు ఒప్పుకుంటున్నాడు. ఏది నీ అయ్యో మాట జారిపోయి, మనసు జారిపోయి, తలంపులు జారిపోయినయ్యా. నీకు విరుద్ధమైన పని, నీకు విరుద్ధమైన నడక, నీకు విరుద్ధమైన బ్రతుకు బతికానయ్యా. ఏంటయ్యా ఈ బ్రతుకు? అయ్యా క్షమించవా అని ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉంది. మన పాపములు ఒప్పుకునే ప్రార్థన, మన దోషములు ఒప్పుకునే ప్రార్థన. దైవ సన్నిధికి వస్తున్నాం, వచ్చి వెళ్ళిపోతమే కాదు కానీ మనకు మనము సరి చేసుకుంటూ మన అపరాధములు ఒప్పుకోవాలి. అపరాధములు ఒప్పుకున్నవాడు అపవాదములు దాచిపెట్టువాడు వదిలాడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. నువ్వు అపరాధములు ఒప్పుకుని విడిచిపెడితే నువ్వు కనికరం పొందుకుంటావు. దేవుడు నిన్ను కనికరిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ అపరాధములు అయ్యో, నీ మాట, నీ మనసు, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ చూపు అపవిత్రమైన చూపు, అపవిత్రమైన బ్రతుకు బతుకుతున్నావు. నీ ఒక్కసారి సరి చేసుకుంటే బాగుంటుంది. దేవుని దృష్టిలో నువ్వు ఎలాగుండాలి అంటే, ఎలాగున్న నీ అపరాధములతో నీ పాపాన్ని ఒప్పుకుంటున్నావా కప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నామా కప్పుకుంటున్నామా? ఏం చేయాలి చెప్పండి? ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఒప్పుకుంటున్నాడు, ఈయన ఒప్పుకుంటున్నాడు లేదా చెప్పరేంటమ్మా? ఒప్పుకుంటున్నాడు లేదా? మనకలా కప్పుకుంటున్నాడా? మనకేం అలవాటు? కప్పుకునే అలవాటు. ఏంటంటమ్మా ఇక్కడ వాక్యం ఏం చేస్తుంది? ఒప్పుకునే అలవాటు నీకు నాకు. మన పరిస్థితులు మార్చేస్తా దేవుడికి దగ్గరగా. ఎప్పుడైతే నువ్వు పాపాన్ని ఒప్పుకుంటావో లోకానికి దూరంగా ఉంటావు, దేవుడికి దగ్గరగా ఉంటావు. ఈ అనుభవంలో నువ్వు సాగిపోతావు. నువ్వు ఎప్పుడైతే అపరాధములను విడిచిపెట్టగలుగుతుంటావు, నీకు మేలు, నీ కుటుంబానికి మేలు కలుగుతూ ఉంది. స్తోత్రం చెప్పండి. ఇతడు ఒప్పుకుంటున్నాడు చూడండి, ఈ భక్తుడు చూడండి ఒకసారి. 51వ కీర్తన దగ్గరికి రండి. 51వ కీర్తనలో నా 4వ వచనాన్ని చదువుతారా? నీకు కేవలం నీకు విరోధంగా, కేవలం నీకు విరోధంగా నేను
పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను, కావున ఆ నీతిమంతుడు అగపడదు, తీర్పు తీర్చినప్పుడు నిలబడు అగపడదు. నేను పాపంలో పుట్టాను, పాపంలో నా తల్లి నన్ను గర్భం ధరించింది. నీవు అంతరంగంలో సత్యము కోరుచు ఉన్నావు, నీ అంతర్యము నాకు జ్ఞానం తెలియజేసి ఉన్నావు. నేను పవిత్రుడగునట్లు సోపుతో నా పాపములు పరిహరింపము, ఇమము కంటే నేను తెల్లగా నుండునట్లు నన్ను కడుగు, నన్ను కడిగయ్యా కడిగయ్యా కడిగయ్యా. ఏదో ఆశీర్వాదం లేదయ్యా, ఏదో ఎంత సంపాదించింది, ఎంత కష్టపడినా అయ్యా, ఏం చేసినా కానీ ఎంత తిన్నా కానీ ఆరోగ్యం ఉండలేదు, లేవలేని పరిస్థితి అయ్యా, నడవలేని పరిస్థితి అయ్యా. దేవుడు నీకు అవయవాల్లోనికి ములుగుల్లోనికి కండరం ఆరోగ్యం ఇవ్వాలన్నా, ఆయుస్సు ఇవ్వాలన్నా, మనం ప్రభు దగ్గర చేయగలిగేది ఏంటంటే నీ ఏమి అనుభవం, పాపములు ఒప్పుకుంటున్నాడు. దావీదు మహాచక్రవర్తి అనుభవం, పాపాలు ఒప్పుకుంటున్నాడు. అయ్యా కడుగు నాయన, నా ప్రార్థములు కడుగు ప్రభా. నువ్వు ఎప్పుడైతే శుద్ధవో దేవుడు బలమైన ఘనమైన కార్యం చేస్తాడు. ఆయన స్తోత్రం చెప్పండి. కనుక ఈ అనుభవం నీకుందా? ఈ అనుభవంలో నువ్వు నడుస్తున్నావా? ఈ అనుభవాన్ని నువ్వు ఆచరిస్తున్నావా? ఈ వాక్యం నీకు కావాలా? ఈ వాక్యంలో నిలవాలా? కావాలి, నువ్వు నిలవాలి. ఈ వాక్యాన్ని అనుచరించవలసిన బాధ్యత సంఘమైన మనకు ఉంది. ఆయన బలమైన కార్యం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు, ఊహించలేని కార్యం దగ్గర చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మన ప్రార్థములు ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే పరిస్థితులు మారిపోతాయి, అద్భుతాలు జరిగిపోతాయి, ఆశ్చర్యకార్యం జరిగిపోతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటాడు, ఇక్కడ చూడు, హెచ్చరా ఆయన ఎలా ఒప్పుకున్నాడో చూడండి ఒకసారి. హెచ్చరా గ్రంథం దగ్గరకు వచ్చేస్తున్నాను, 9:4. హెచ్చరా గ్రంథము 9:4 దగ్గరికి రండి. నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపుకి ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను, మా దోషములు మా తలలకు పైగా ఎచ్చుగా ఉన్నవి, మా పాప అపరాధములు ఆకాశమందు ఎత్తుగా పెరిగి ఉన్నవి, మా పితరుల దినములు మొదకుని నేటి వరకు మేము మిక్కిల అపరాధములము, మా దోషములు బట్టి మేమును మా రాజులమును మా యాజకులను అన్యజన రాజుల వశమునకు ఖడ్గమునకు చెరకును దోపిడుకునకు నేటి వరకును అప్పగింపబడుట చేత మిగుల సిగ్గునందున వారమైతిమి. చూసారా, ఇతడు అతడు దోషములు ఎల్చిరా యొక్క పాపములు ఎలా ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ తన అవిధేయత నిలగొంది. ప్రభా, నేను అన్యుల చేతికి అప్పగింపబడ్డాను అంటే, అన్యుల చేతికి అప్పగింపబడ్డాను అంటే మా దోషాలే నాయనా. నేను సంపాదించినంత ఏమైపోతుందో తెలియట్లేదు, ఎవరు చూసుకున్నారో తెలియలేదు, మా దోషాలే. అతడు తన దోషములన్నిటిని ప్రభు సన్నిధులు ఒప్పుకుంటున్నాడు, తన అపరాధములన్నీ ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాడు. ఆయన అంటాడు, మా పితరులు దినములు మొదలుకొని నేటి వరకు మిక్కిల అపరాధములు, మా దోషములను బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్యుల రాజుల వశమునకును. ఎవరికి వెళ్ళిపోయారంట? అన్యుల రాజుల వశములకు వెళ్ళిపోయారంట. వాళ్ళు పెత్నాలు చేస్తున్నారు మన మీద. అంత మాత్రమే కాదు, అక్కడ అంటూ ఉంటాడు, అక్కడ అయినా మేము ఖడ్గమునకును చెరకును దోపునకును నేటి వరకు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గునందున వారమైతిమి. సిగ్గేస్తుందయ్యా, నిజమైన జీవము గల దేవుడి పిల్లలమయ్యా, సృష్టికర్త అయిన పిల్లలము. మా మేము ఎలాగన్నామంటే, ఇప్పుడు పనికిమాలి వారికి అప్పగింపబడిపోయామయ్యా, మమ్మల్ని దోషేసుకుంటున్నారయ్యా, అయ్యా మా అపరాధాలు క్షమించయా. ఎజ్ర ప్రార్థన మార్చేస్తుంది పరిస్థితి. మన అపరాధాలు ఎప్పుడైతే ఒప్పుకుంటావో దేవుడు బలమైన కార్యం చేస్తాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మూడు అనుభవం, మొట్టమొదటి అనుభవం ఏడ్చే ప్రార్థించే అనుభవం నెహెమ్యాలో ఉంది. ఈ అనుభవం నీకు నాకు కావాలి. రెండో అనుభవం ఉపవాసం ఉండి ప్రార్థించే అనుభవం. స్తోత్రం చెప్పండి. ఉపవాసముని చేయని దగ్గరికి వెళ్ళడం కాదు, ఉపవాసముని
అక్కడికి ఆ పండగకి ఈ పండగకి వెళ్ళటం కాదు, ఆ ఊరు ఈ ఊరు వెళ్ళటం కాదు, కానీ ఉపవాసం ఉండి ప్రభు దగ్గరికి రావాలి, ఉపవాసం ఉండి ప్రార్థించాలి. ఉపవాసంతో ఉండి ప్రార్థించినప్పుడు ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. ఉపవాసం ద్వారా మన మన జీవితాలు అద్భుతాలు చేస్తూ ఉంటాడు. మూడో అనుభవం ఏంటంటే పాపపు ఒప్పుకోలు. ఎవరు పాపాలు ఒప్పుకున్నారు? ఎవరు పాపం? నెహెమియా పాపంలో ఒప్పుకుంటున్నాడు, ఎజ్రా పాపంలో ఒప్పుకుంటున్నాడు, దావీదు పాపంలో ఒప్పుకుంటున్నాడు. నువ్వు నేను ఒప్పుకోవాలా వద్దా చెప్పండి, నువ్వు నేను కూడా విడిచిపెట్టాలా విడిచిపెట్టకూడదు చెప్పండి, మనం కప్పుకుందాం ఒప్పుకుందామా చెప్పండి. మనం ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి, దైవ దీవెన మీద దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. లేకపోతే మర్యాదగా మన పిల్లలకు వచ్చేస్తారు, మర్యాదగా మన పిల్లలకు వచ్చేస్తారు, మర్యాదగా మన కుటుంబంకి వచ్చేస్తారు, పిల్లలు వచ్చేస్తూ ఉంటుంది. కనుక నీ అపరాధాలు, నీ అపరాధాలు, నీ బుద్ధిహీనత, నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, అయ్యో నాకు అపరాధం మీద మాట, నా నోరు అసలు తిన్నకూడదయ్యా. నాకు చాలామంది అసలు ఎంతో బాగానే ఉంటుంటారు, కానీ నాలుగు నోరు అసలు తిన్నకూడదు. ఆ నోటు ద్వారా వచ్చిన శాపం పలుకుతూ ఉంటారు, ఆ శాపం ఇంట్లో కలుగుతూ ఉంటుంది. ఆ మేనత్తో ఆవిడ ఆవిడ ఎక్కువగా నేను సెలవులో ఉండేవాడిని, ఎప్పుడు కూడా ఒక మాట అనుకునేది ఆవిడ ఏంటంటే, ఆడు మనిషి ఫైరు కానీ నోరే మహాభయంకరమైన నోరు. చాలామంది పెద్దలు అంటారు కదా, ఇప్పుడు అంటారు చాలామంది, నీది నోరా లేకపోతే ఈత ఈత పోయా, ఈత చెట్టు లాంటిది ఉందండి అమ్మ, ఈత లాంటిది, ఈత కమ్ములు లాంటిది అంటుంటారు. కనుక తాటిపట్టి కంటే నీత పూలు బాగానే ఉంటాయి, కానీ తాటిపల్లి కంటే ఈత ఆకులు బాగా సూక్ష్మ ఉంటాయి, అట్లాంటి మంటలు ఉంటాయి. తాటిపల్లి కంటే ఇంకా ఈతయే బాగా దిగుతూ ఉంటాయి మాట బాగానే. ఆమె అనేది ఒక భూతి, ఒక మాట స్ట్రాంగ్గా మాట్లాడేదండి బాబు. ప్రతి ఒక్కరికి స్ట్రాంగ్ కోళ్ళు వచ్చి పేడని, ఇదివరకు మనకు ఒక్క 20 సంవత్సరాలకి పేడ బంగారంగా చూసేవారు. గ్యాస్ పోయినప్పుడు 25 సంవత్సరాల క్రితము ఇంతగా మనకు లేవు. పేడ కోళ్ళు వచ్చి తినే తింటే ఆవిడనేది దేవుడు అని క్షమించను కాక, ఎవరైరే ఈ కోళ్ళు అవుతాయి అని, మీ బూడిది ఎత్తిపోయా, మీ బూడిది ఎత్తిపోయా. ఏంటంట బూడిది? ఇదే మాట, ఇదే మాట, ఇదే మాట. వాళ్ళ అబ్బాయి ఉండేవాడు చాలా అందగాడు, ఊరుకునే ఒక ఏం చేశాడంటే, ఒక చీకటి స్థలంలో ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాం రోడ్డు మీద, అదే ఆ చీకటి గల స్థలంలో. ఇంకొకటి తిన్నకుండగా అడన్నాడు, రై అయిపోయారు మీ నాన్నతో చెప్పేస్తారు, మీ అమ్మతో చెప్పేస్తారు, అయిపోయారు నీ నీకు దాంతో నీకు పెళ్ళి పెళ్ళి చేయటం ఖాయం అని అంటాడు. వీడు వెంటనే పాక దగ్గరికి వెళ్ళిపోయి ఏంటో తగ్గిసేసి అక్కడ ప్రాణం విడిచిపెట్టేసాడు. ఇంకా మధ్యలో చనిపోయి తీసుకొచ్చేసారు, తీసుకొచ్చి తీసుకురావటం ఇంకెంటనే వెంటనే తీసుకెళ్ళి పోలీసులు పట్టుకుంటారు ఇల్లు అని చేసి వెంటనే తగలబెట్టేశారు. అంతే అని తగలబెట్టేసి ఆ తల్లి మాట అని బూడి చేసేసింది పరిస్థితి. అందుకని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, మాట్లాడటానికి నిదానించు వారిని వినటానికి ఎగురుపడేవారుగా ఉంటాను. నీ చెడ్డ మాటలు నీ నోటంట రాకుండా అక్కడ అంటుంటాడు కీర్తనలు, మేలు నందుచు అనేక దినములు బతకూరువాడు ఎవడైనా ఉన్నాడా, చెడ్డ మాటలు పలకున నీ పెదవులను కాచుకొనుము. ఎలాగంట మేలు నందుచు అనేక దినములు బ్రతకాలనుకుంటే చెడ్డ మాటలు నీ నోటంట రానకూడదు. అది కా అపవిత్రమైన మాటలు నోటంట రాకూడదు, పనికి మాలిన మాటలు, దేవునికి విరుద్ధమైన మాటలు నోటంట రాకూడదు. కనుక మా మాటలు మా బతుకు క్షమించు ప్రభువని అపరాధములు ఒప్పుకుంటూ ఉన్నాడు. ఇక్కడ దేవుని బిడ్డలారా గమనించవలసింది మనం చేసుకుంటుంది. అపరాధములు ఒప్పుకున్న భక్తులు మనకు కనబడుతూ ఉంటారు. ఇంకో భక్తుడు నేను చూపించేసి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇప్పటికి కొంచెం టైం ఎక్కువైంది నాకు, అందుకని ఒకసారి యెషయా గ్రంథం 59వ అధ్యాయం దగ్గరకు వస్తారా? యెషయా గ్రంథం 59వ అధ్యాయము, యెషయా గ్రంథం 12వ వచనం చదవండి అమ్మా. ఇక్కడ యెషయా తన పాపాలు ఎలా ఒప్పుకుంటున్నాడు చెప్తాడు. మేము చేసిన తిరుగుబాటు క్రియలను ఎదుట విస్తరించి ఉన్నవి. మేము చేసిన తిరుగుబాటు ఏంటంటమ్మా? నేను చేసిన తిరుగుబాటు, మేము రావం ఎక్కడ ఎక్కడికి, ఇప్పుడేంటి అసలు కుదరదు మాకు అవసరం, మా బోల్డ్ పనులు ఉన్నాయి. తిరుగుబాటు
మేము చేసిన తిరుగుబాటు క్రియలను ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపముల మా మీద సాక్ష్యం పలుకుచున్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసే ఉన్నవి. తిరుగుబాటు చేయుట యెహోవాను విసర్జించుటయు మా దేవుణ్ణి ఎంపటింపక బాధకరమైన మాటలు విధికి వ్యతిరేకమైన మాటలు వచించితిమి, హృదయమున యోచించిన అసత్య మాటలు పలుకుటయు ఇదివే మాయ మా వలన జరిగి ఉన్నవి. ఎంటనే ఒప్పుకుంటున్నాడు యెషయా తన పాపాలు ఒప్పుకుంటున్నాడు. అయ్యో 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 అని తిరుగుబడ్డయ్యా, మా పాపాలు అయ్యా, మా పాపాలే మాకు సాక్ష్యం చెప్తున్నాయి అయ్యా, అయ్యో మా బ్రతుకు పాపంతో అయిపోయింది అయ్యా, పాపంతో అయిపోయింది అయ్యా, పాపంతో అయిపోయింది అయ్యా, పాపం. అబ్బా ప్రేమంది ఏమని పెట్టలేరా, ఎక్కడెక్కడ మనం తిరుగుబాటు చేస్తాం, మన పాపములు ప్రభు దగ్గర దేవుడు బలమైన కార్యం జరిగించాలి. నూతన సంవత్సరంలో అడుగు పెడుతుండగా నువ్వు మనం వెళ్ళకూడదండి, శుద్ధులయ్యి నూతన సంవత్సరం అడుగు పెడదాం, దైవ దీవిని పొందుకుంటాం. నీ మాటలో నీ మాట ద్వారా చేసిన దోషాన్ని సరి చేసుకోగలిగితే, లేకపోతే నీకు రిజల్ట్ వస్తుంది. జాగ్రత్త అని మాటలను బట్టి, అయ్యో మీకు వ్యతిరేకమైన మాటలయ్యా, తిరుగుబాటు మాటలయ్యా, అయ్యో వ్యతిరేకమైన మాటలయ్యా, తిరుగుబాటు కలిగిన మాటలయ్యా, నీ సేవకుని మీద, నీ సంఘము మీద, సృష్టికర్త అయిన దేవుని మీద తిరుగుబాటు మాటలు మాట్లాడటం వలన వచ్చిన శాపం. అందుకని అంటాడు యెజ్రా 10:1 అంటాడు. ఒకసారి చదివేసి మనం ప్రార్థన చేసుకుందాం. యెజ్రా ఏడ్చుచు అమ్మా సాష్టాంగ పడుచు, మందిరి ఎదుట సాష్టాంగ పడుచు, పాపమును ఒప్పుకుని, పాపములు ఒప్పుకుని ప్రార్థన చేసెను. ఎలా ప్రార్థన, ఏడుస్తున్నాడు, పాపాలు ఒప్పుకుంటున్నాడు. అయ్యా నా మాటలైనా ఎన్ని మాటలయ్యా, పనికి మల మాటలయ్యా, పనికి మన తలంపులయ్యా, పనికి మన ఆలోచనలయ్యా, చెడినయ్యా, చెడు మాటలతో అయ్యా చెప్పు ఒప్పుకుని ప్రభు దగ్గర ఏడుస్తూ ఉన్నాడు. ప్రభు సన్నిధులు ఒప్పుకుని ఏడుస్తున్నాడు. మన అపరాధములు కూడా దేవుడి దగ్గర ఒప్పుకుంటే దేవుడు ఒక బలమైన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అడ్డుగోడలన్నీ కూలిపోతున్నాయి. ఒక నూతన కార్యం ఏదైతే దేవుని మాటకు నిలబడలేక, ఏదైతే తెలుగు వెళ్ళబడిన జ్ఞానం కలిగి వాడినని దేవుని పని అనుకు లోబడలేదు, ఎక్కడైతే తిరుగుబాటు చేస్తావో అది నీ జీవితానికి ఆటంకం ఉంది. ఏదైతే అపరాధం నేను వెంటాడుతుందో వాటిని ఒప్పుకోగలిగితే నా దేవుడు బలమైన కార్యం మన పట్ల చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యం నీ పట్ల జరిగించాలి అంటే మూడు అనుభవాల్లో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు, నెహెమ్యాలో మూడు అనుభవాలు ఉన్నాయి. ఆయన ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఏడ్చి ప్రార్థించే అనుభవం కావాలి సంఘానికి, కావాలి ప్రతి కుటుంబానికి. ఒక ఉజ్జీవం అనుకోవాలి అంటే, ఒక మార్పు రగలాలి అంటే నువ్వు ఎప్పుడు ఏడ్చి నీ కుటుంబం కలిసి ప్రభు దగ్గరకు వచ్చి గడుపుతూ ఉంటారు, నీ పిల్లలు ప్రయోజకులైపోతారు, నీ కుటుంబం పచ్చగా ఉంటుంది, నీవు దీవించబడతావు, నీ వర్ధిల్తో ఉంటావు. రెండోదిగా అతను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసం ఉండి దైవ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఉపవాసం ఉండి వచ్చి అన్న దైవ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తుంది. నువ్వెవు నేను కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, నినివే పట్టణస్థులు కూడా ఉపవాసం ఉండి గోనె బట్టు కట్టుకుని రాజు సైతము ఆయన పాదాలు పట్టుకోక, దేవుడు అప్పుడు కార్యం చేసిన దేవుడు, నినివే ప్రార్థన విన్న దేవుడు, అన్న ప్రార్థన విన్న దేవుడు, నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. అయ్యో ఉపవాసం ఉండి ఆయన పాదాలు పట్టుకుని బతిమాలతో రండి, దేవుడు బలమైన కార్యం చేయబోతున్నాడు. మూడో మాట అంటున్నాడు ఆయన, మూడో మాట అపరాధములు ఒప్పుకుంటున్నారంట. అయ్యో అపరాధములు, అయ్యో మా చేసిన దోషాలు, నెహెమ్యా కాదు, యెజ్రా కాదు, దావీదు సైతము మహా ప్రవక్త అయిన, పెద్ద ప్రవక్త అయిన యెషయా కూడా తన అపరాధములు ఒప్పుకుంటున్నాడు, తన విధేయతను ఒప్పుకుంటున్నాడు, విడిచిపెడుతున్నాడు. ఒప్పుకుందాం, దైవ దీవుని పొందుకుని మీ అపరాధములే నీ బిడ్డల జీవితానికి ఆశీర్వాదం లేకోకుండా, ఆనందం లేకుండా, ఆరోగ్యం లేకుండా నలిగిపోయి కుమిలిపోతున్నారేమో. మనం ఎప్పుడైతే మన ప్రభు దగ్గర ఒప్పుకుంటామో, నా దేవుడు బలమైన కార్యం చేయబోతున్నాడు, నా దేవుడు గొప్ప కార్యం చేస్తాను, ఈ స్థలంలో అడుగు పెడుతున్నావు, నువ్వు ఆశీర్వాదం చూడబోతున్నావు, ఆటంకాలు అడ్డుకోవడలే లయమైపోతున్నాయి, నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తును నా దేవుడు చేయబోతున్నాడు. రండి మోకరిందాం. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యం మనందరి హృదయంలో ఫలించులాగన,
ఒకసారి మన చేతులు ప్రభు తట్టు ఎత్తి నిండు మనసుతో దేవునికి స్తోత్రాలు చెల్లిందా. హల్లెలూయా 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 యేసు రక్తమే చెమెసయా, సిలువ రక్తమే చెమెసయా, పరిశుద్ధ రక్తమే చెమెసయా, యేసు రక్తమే చెమెసయా, సిలువ రక్తమే చెమెసయా, పరిశుద్ధ రక్తమే చెమెసయా, యేసు రక్తమే చెమెసయా, సిలువ రక్తమే చెమెసయా, పరిశుద్ధ రక్తమే చెమెసయా, యేసు రక్తమే చెమెసయా, సిలువ రక్తమే చెమెసయా, పరిశుద్ధ రక్తమే చెమెసయా, యేసు రక్తమే చెమెసయా, సిలువ రక్తమే చెమెసయా, పరిశుద్ధ రక్తమే చెమెసయా, యేసు రక్తమే చెమెసయా, సిలువ రక్తమే చెమెసయా, పరిశుద్ధ రక్తమే చెమెసయా, యేసు రక్తమే చెమెసయా, సిలువ రక్తమే చెమెసయా, పరిశుద్ధ రక్తమే చెమెసయా, యేసు రక్తమే చెమెసయా, సిలువ రక్తమే చెమెసయా, పరిశుద్ధ రక్తమే చెమెసయా, యేసు రక్తమే చెమెసయా, సిలువ రక్తమే చెమెసయా, పరిశుద్ధ రక్తమే చెమెసయా, యేసు రక్తమే చెమెసయా, సిలువ రక్తమే చెమెసయా, పరిశుద్ధ రక్తమే చెమెసయా, యేసు రక్తమే చెమెసయా, సిలువ రక్తమే చెమెసయా, పరిశుద్ధ రక్తమే చెమెసయా, యేసు రక్తమే చెమెసయా, సిలువ రక్తమే చెమెసయా, పరిశుద్ధ రక్తమే చెమెసయా. ఇప్పుడు చెప్పులు కొడతాం, చెప్పులు కొడతాం, చెప్పులు కొడతాం. యేసు రక్తం, యేసు రక్తంలో శక్తిని, సిలువ రక్తంలో శక్తిని విడుదల, 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 విడుదల కావాలి. ఇప్పుడే తాకండి నాయన, తాకండి ప్రభా, తాకండి నాయన. ప్రార్థన. ప్రభు నీకు స్తోత్రాలు నాయన. నెహేమ్య అనుభవం అయా, ఏడ్చి ప్రార్థించిన అనుభవం, ఉపవాసం ఉండి ప్రార్థించే అనుభవం, పాపాన్ని ఒప్పుకుంటూ ఏడుస్తున్నాడు, పాపాన్ని ఒప్పుకుని ఏడ్చే అనుభవం నాయన. మేము ఎప్పుడైతే ఒప్పుకుని మా అపరాధాలు ఒప్పుకుని అయ్యా మీ దగ్గర మేము గడుపుతాము నాయన. నమ్మదగిన దేవుడు నాయన. దావీదు అంటాడు, నేను ఇమ్మము కంటి తెల్లగా నుండునట్లు ప్రభా, నా అపరాధములు కడిగి, నా దోషములు కడిగి నాయన నన్ను పరిశుద్ధపరచు అని ప్రభు దావీదు మహారాజు ప్రార్థన మీరు అంగీకరించారు. మా ప్రార్థన కూడా అంగీకరించి పరిశుద్ధపరచండి నాయన. ఈ స్థలములో ప్రభ ఆయన పోయిన వారం నాయన ప్రార్థించాము, అలాగే ప్రభు ఉదయకాల సమయంలో ప్రార్థించాము. సుందర కుమార్ గారు నాయన సిద్ధాంతం ట్రాన్స్ఫర్ అవటం కొరకు సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన, నీ సేవకుని ప్రార్థన మీరు ఆలకించారు. నీ సేవకుడు, నీ సేవకురాలు కుటుంబం ప్రార్థించినప్పుడు ప్రభ వారి కోరికను సిద్ధింపచేసి నేను వారి పక్షాన మేలు చేశారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. అలాగే నీ ప్రభు విదేశాల నుండి నాయన ఎద్దుల ప్రసాద్ని క్షేమముగా మా మధ్య తీసుకొచ్చారు నాయన. నేను ఒక 1 మంత్ మా మధ్యలో ఉండి తిరిగి వెళ్ళే వరకు కూడా మీ దూతలు తోడుంచండి. తీసుకున్న భోజన పదార్థంలోనికి నీ శక్తితో నింపండి ప్రభ. అలాగే ప్రభు విజయ కుమారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఆయా బిడ్డను కూడా విదేశాల నుంచి క్షమంగా మాది తీసుకొచ్చారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆశతో నీ పాద సన్నిధికి వచ్చిన నీ బిడ్డలందరినీ కూడా పేరు పేరు చెప్పిన మీరు దీవించండి. నిండు సులువతి స్వప్న కొరకు ప్రార్థిస్తున్నాను. సుఖమైన కానుపు, సుఖమైన కానుపు కోసం దయ చూపించండి. మీ చిత్తానుసారమైన బహుమానం ఆ బిడ్డకి దయ చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. విదేశ ప్రయాణం వెళుతూ ప్రార్థన సహాయం కోరిన నాయన అని నాయన సునీల్ కొరకు ప్రార్థిస్తున్నాను. సునీల్ ఫ్లైట్ ప్రయాణంలో మీరు క్షేమంగా బేధించి నాయన క్షేమంగా నాయన గమ్యానికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఆయన మీరే ఆయన క్వారంటైన్లో కూడా సహాయం చేయమని సునీల్ కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు నీకు స్తోత్రాలు. కొడు వచ్చి నీ బిడ్డలందరూ మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ఈ దేశాల్లో ఉన్న స్త్రీలు పురుషులు యవన బిడ్డల చుట్టూ మీ కంచి వేసి వారి పనులు ప్రభ మీరు మేలు చేయండి. మల్లేశ్వరం విషయంలో ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభ. మల్లేశ్వరం శాంతరత్నం గారి విషయంలో కూడా ప్రార్థన సహాయం కోరి ఉన్నారు ప్రభ. వారి పక్షాన్ని కూడా మీరు గొప్ప కార్యం జరిగించి వారు ఆశించినట్లు కార్యం జరిగించండి ప్రభ. వారి ఉద్దేశమును మేలు చేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు
దేవుడయ్యా మీరు కార్యం చేయండి నాయన. అయ్యా పరమ తండ్రి నీకు స్తోత్రాలు. బిడ్డలు గుండంతా గుండె నిండా వేదన బాధ దిగులుతో వచ్చారు నీ సన్నిధికి ప్రభా. వీరి పక్షాన కార్యం చేయండి అయ్యా. ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టొద్దయ్యా. ఆశ కలిగి నీ పాద సన్నిధికి వచ్చి వారి అవసరతలు కోరుకునొచ్చు ఉండగా వారి ప్రయత్నాలన్నింటినీ సఫలపరచండి. ఆలోచనలన్నీ సఫలపరచండి. ఉద్దేశములన్నీ సఫలపరచండి నాయనా. కింద దూరప్రాంతం వరకు ఏర్పాటు చేసిన భోజన పదార్థాలు మీరు దీవించి ఆశీర్వదిస్తారని యేసు శక్తివంతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రీ.